గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక వాలటైల్ ట్రెండ్ కనిపించింది. ఓపెనింగ్లో చూస్తే కనుక మార్కెట్ ఒక రియాక్షన్ తోటి 12,200 స్థాయి వరకు ఆల్మోస్ట్ వెళ్ళి ఆ తర్వాత కొంచెం కన్సాలిడేషన్ అయ్యి చివరికి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చి ఆల్మోస్ట్ ఒక 40-50 పాయింట్స్ మైనస్ నుంచి ఆల్మోస్ట్ ప్లస్ లెవెల్కి వచ్చింది. మార్కెట్ చివరికి ఒక సైడ్వేస్ ట్రెండ్ ముగించుకొని చివరికి ప్రీవియస్ క్లోజింగ్ లెవెల్స్లోనే మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి లాస్ట్ ఒక 2 వారాలుగా ఒక అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ కనిపించింది. కన్సాలిడేషన్ ట్రెండ్లో మార్కెట్ హైయర్ లెవెల్లో చూస్తే కనుక ఒక రియాక్షన్లో కూడా కొంచెం లోయర్ రేట్ నుంచి రికవరీ అవ్వడం కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అనుకోవచ్చు. మార్కెట్ ఒక పక్క లోయర్ రేట్లో నుంచి రికవరీ అయినప్పటికీ మనం చూడవలసింది సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా బ్రేక్అవుట్ అవుతుందని చూడాలి. మనకి ప్రస్తుతానికి 12,300 స్థాయి దగ్గర ఒక గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 రోజులుగా చూస్తే కనుక 12,300 దగ్గర మార్కెట్లో ఒక రియాక్షన్ రావటం మనం చూస్తున్నాము. సో 12,300 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ బ్యారియర్ లెవెల్స్ కనిపిస్తుంది. ఆ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే కనుక అంటే దానిపైన కనుక సస్టైన్ అవుతే కనుక మార్కెట్లో ఫర్దర్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. సో ప్రస్తుతానికి మార్కెట్ కొంచెం ఒక కన్సాలిడేషన్ దశగా ఉంది, బట్ ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. బట్ కానీ 12,200 సపోర్ట్ లెవెల్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ట్రెండ్ పాజిటివ్గానే ఇంకా కనిపిస్తుంది. సో ఒకసారి మనం ఇవాళ యాజ్ యూజువల్గా మిగతా ఇండిసెస్ ఒకసారి చూద్దాము, ఆ తర్వాత నిఫ్టీలో ఉన్న టాప్ 5 గైనర్స్, టాప్ 5 లూసెస్ చూద్దాం, వాటిల్లో ఏమైనా బై పొజిషన్కి అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి మార్కెట్ ఇవాళ నెక్స్ట్ 50 చూస్తే కనుక నెక్స్ట్ 50 కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్లో కూడా ఒక స్వల్ప రియాక్షన్తో క్లోజ్ అయింది, స్మాల్ క్యాప్లో కూడా ఒక స్వల్ప రియాక్షన్తో క్లోజ్ అయింది. ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ 0.7% వరకు టాప్ గెయినర్గా నిలిచాయి. అలాగే ఇవాళ ఎఫ్ఎంసీజీలో రియాక్షన్ వచ్చింది. ఇవాళ పిఎస్సి బ్యాంక్స్లో ఒక 1.3% వరకు రియాక్షన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్కి కొంచెం ప్రెషర్ రావడానికి ప్రధానమైన కారణము పిఎస్సి బ్యాంక్స్లో వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ అనుకోవచ్చు. ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉంది. టెక్నికల్గా ఇవాల్టి రియాక్షన్ తోటి ట్రెండ్లో ఎటువంటి మార్పు కనిపించలేదు, ట్రెండ్లో ఎటువంటి కొత్త ఇండికేషన్ కూడా కనిపించలేదు. ఒకసారి మనం నిఫ్టీ టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే వల్ల టాప్ గెయినర్ ఆఫ్ ది డే జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 3.6% వరకు పెరిగింది జీ ఎంటర్టైన్మెంట్. ఒకసారి ఈ స్టాక్ చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో 370 రూపాయల నుంచి 270 రూపాయల వరకు పడి 270-280 రూపాయల మధ్యన లాస్ట్ 2-3 వారాలుగా ఒక బాటమ్ తీసుకొని ఒక సైడ్వేస్ ట్రెండ్ తర్వాత జీ ఎంటర్టైన్మెంట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. మార్కెట్ ఏమాత్రం కనుక కొంచెం ఇక్కడి నుంచి రికవరీ అయితే జీ ఎంటర్టైన్మెంట్ కూడా మళ్ళీ 340-350 ఒక 10% వరకు షార్ట్ టర్మ్ అప్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో రేపు కూడా మార్కెట్ 2వ రోజు కూడా ఏమాత్రం కొంచెం సస్టైన్ అవుతే కనుక లాంగ్ పొజిషన్స్ 290 దగ్గర తీసుకొని 280 కింద ఇమీడియట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్. సో జీ ఎంటర్టైన్మెంట్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది, కన్సాలిడేషన్ తర్వాత ఒక అప్సైడ్ బ్రేక్అవుట్కి ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వేదాంత ఇవాళ 2.5% వరకు పెరిగింది. బట్ వేదాంత చూస్తే కనుక బాగా సైడ్వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్, లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఒక నేరో ట్రేడింగ్ రేంజ్లో ఉండడం మనం చూస్తున్నాం. ఈ స్టాక్ చూస్తే 130 రూపాయల నుంచి 160 రూపాయల మధ్యలోనే పెరగటం తగ్గటం అనేది మనం చూస్తున్నాము. 130-135 రూపాయలకి వచ్చినప్పుడల్లా రికవర్ అవటము, అలాగే 155-160 లెవెల్స్కి వచ్చినప్పుడల్లా తగ్గటం చూస్తున్నాం. సో ఒక నారో ఫిక్సెడ్ రేంజ్ బ్యాండ్ అనేది ఈ స్టాక్లో ఏర్పడింది వేదాంత. సో ట్రేడ్ సైడ్వేస్ ట్రెండ్లో ఉంది, ఇది ఒక ట్రేడింగ్ స్టాక్గా భావించవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఇవాళ మారుతి 1.6% వరకు పెరిగింది. సో మారుతి చూస్తే ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్లో ఒక ర్యాలీకి మారుతి ఒక మేజర్ కాంట్రిబ్యూటర్ అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక మారుతి సుజుకి పాజిటివ్గా కనిపిస్తుంది. లాస్ట్ 2 వారాలు చూస్తే కనుక మార్కెట్లో ఒక రియాక్షన్ కనిపించింది, కానీ మారుతి సుజుకి మటుకు స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది. సో మారుతి సుజుకి 2,300 పైన సస్టైన్ అయింది. సో షార్ట్ టర్మ్ చూస్తే మారుతి బై లాగా కనిపిస్తుంది, బై అనుకోవచ్చు. సో మారుతి సుజుకి 7,300 స్థాయి దగ్గర బై పొజిషన్ తీసుకోవచ్చు, 7,200 కింద ఇనీషియల్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మార్కెట్ ఏమాత్రం కొంచెం సస్టైన్ అయ్యి కొంచెం పాజిటివ్గా ఉంటే షార్ట్ టర్మ్లో 7,800 అంటే ఒక 500 పాయింట్ల వరకు ఒక 5-10% వరకు ప్రీవియస్ హై నవంబర్ 1 వీక్లో వచ్చిన 7,700 స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పటివరకు ఈ 3 స్టాక్లో చూస్తే కనుక మారుతి బెస్ట్ బెట్ లా కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ బై అనుకోవచ్చు మారుతి సుజుకి. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ డాక్టర్ రెడ్డిస్.
1.5% పైగా పెరిగింది ఇవాళ డాక్టర్ రెడ్డిస్. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి లాస్ట్ ఒక 2-3 నెలలుగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. 3000 నుంచి 2800 వరకు పడి మళ్ళీ కొంచెం రికవర్ అయింది. షార్ట్ టర్మ్ పాజిటివ్ ఉంది. కాకపోతే 3000 దగ్గర మనకి ఒక 4 వారాల క్రితం ఒక టాప్ ఏర్పడింది కాబట్టి 3000ని ఒకసారి ఈ అప్ ట్రెండ్లో టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఏమాత్రం 3000 పైన కనుక సస్టైన్ అవుతే ఫర్దర్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్. సో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కూడా షార్ట్ టర్మ్లో పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఇవాళ 1.2% వరకు పెరిగింది హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి చూస్తే కనుక ఓవరాల్గా మనకి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కౌంటర్స్ అన్న విషయం మనకి తెలిసిందే. ఈ మధ్య హౌసింగ్ సంబంధించిన సెక్టార్కి బాగా పాజిటివ్గా రావటం అని చూస్తున్నాము. సో హెచ్డిఎఫ్సి కూడా చూస్తే బాగా బుల్లిష్గా కనిపిస్తుంది, ట్రెండ్ పాజిటివ్గా కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ చూస్తే అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 2423 రూపాయల్లో క్లోజ్ అయిన హెచ్డిఎఫ్సికి ఒక నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ కనుక ర్యాలీ కనుక కంటిన్యూ అవుతే నేను అనుకుంటా 3000 రూపాయలకు కూడా హెచ్డిఎఫ్సి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్డిఎఫ్సికి కూడా బాగా బెనిఫిషియరీ, టెక్నికల్గాను ఫండమెంటల్గాను పాజిటివ్గా కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ సెంటిమెంట్ ఒక్కటి కొంచెం బాగుంటే ఒక 10% వరకు షార్ట్ టర్మ్లో రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పటివరకు మనం ఇవాళ చూసిన టాప్ 5 గైనర్స్లో మారుతి స్ట్రాంగ్ ఉంది, హెచ్డిఎఫ్సి స్ట్రాంగ్ ఉంది, జీ కూడా అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టాప్ 5 లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎస్ బ్యాంక్ 3.48% వరకు పడింది. ఎస్ బ్యాంక్ 3.8% పడింది, 49.45 రూపాయలు క్లోజ్ అయింది. ఈ మధ్య ఎస్ బ్యాంక్ మనకు తెలిసిందే, తరచూ ఏదో ఒక న్యూస్ రావటము, తరచుగా ఏదో వాలటైల్ ట్రెండ్ చూస్తున్నాము, పెరగటము తగ్గటం అనేది విపరీతంగా మూమెంట్స్ చూస్తున్నాం ఎస్ బ్యాంక్లో. టెక్నికల్గా ఎటువంటి మార్పు లేదు, ఓవరాల్గా వీక్గా ఉంది. 40 రూపీస్ దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది ఎస్ బ్యాంక్కి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ నెస్లే ఇండియా 2.4% పడింది. నెస్లే ఇండియా ఈ మధ్య నెస్లే ఇండియా చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో లాస్ట్ 1 or 2 ఇయర్స్లో కూడా బుల్లిష్గా ఉన్న స్టాక్. ప్రస్తుతానికి 15000 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ ఏర్పడి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా ఈ లాస్ట్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక సైడ్ వేస్లో ఉంది, 14000 దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి 14500 రూపాయల దగ్గర క్లోజ్ అయిన నెస్లే ఇండియాకి ఇంకొక 500 పాయింట్ రియాక్షన్ వచ్చి 14000 దగ్గర కనుక గట్టిగా నిలబడితే బై తీసుకోవచ్చు. ఓవరాల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కౌంటర్ అనే విషయం మనకు తెలిసింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 1.8% పడింది రిలయన్స్ ఇండస్ట్రీస్. 1570 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా పెరిగింది, బాగా పాజిటివ్ సెంటిమెంట్ న్యూస్లో ఉన్న స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రస్తుతానికి చిన్న కరెక్షన్ మోడ్లో ఉంది, 1550 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. అంటే ఆ సపోర్ట్కి 20 రూపాయల పైన ఉంది. ఒకవేళ కనుక ఈ రానున్న రోజులు కనుక 1550 పైన కనుక నిలబడితే స్ట్రాంగ్గా డే హై దగ్గర క్లోజ్ అయితే అప్పుడు మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో 1550 పైన నిలబడుతున్నా చూడాలి, 1550 కింద క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉంటుంది. సో 1550 అనేది కీలకమైన లెవెల్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి. 1550 పైన కనుక గట్టిగా క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ అప్ మూవ్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ పెరిగిన స్టాక్ చూస్తే ఎస్బీఐ ఇవాళ 1.6% పెరిగింది ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ లూజర్ అండ్ అఫ్కోర్స్ టాప్ కంపెనీ పిఎస్యు బ్యాంక్స్లో. ఇవాళ పిఎస్యు స్టాక్స్లో కూడా ఒక కరెక్షన్ రావడం చూస్తున్నాం, దానికి ప్రధానమైన కారణం ఎస్బీఐ. ఈ మధ్య ఎస్బీఐ 240 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పెరిగింది, 20-30% రిటర్న్ ఇవ్వడం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి కొంచెం హై లెవెల్లో ప్రెషర్ కనిపిస్తుంది, చిన్న కరెక్షన్ మోడ్లో ఉంది, కన్సాలిడేషన్ కరెక్షన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఎస్బీఐ. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ టాప్ లూజర్స్లో ఇవాళ కోల్ ఇండియా 1.6% పడింది. ఇవాళ కోల్ ఇండియా ఈసారి ఈ స్టాక్ చూస్తే కనుక ఒకసారి వీక్గా ఉన్న స్టాక్, లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా మేజర్ మూమెంట్ కనిపించట్లేదు. 215 రూపాయలు హై, 180 రూపాయల్లో ఈ మధ్యనే ఈ చిన్న నారో బ్యాండ్లో మూవ్ అవటం అనేది మనం చూస్తున్నాము కోల్ ఇండియాలో కూడా. సో ఓవరాల్గా ఇది మనకి టాప్ 5 లూజర్స్. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్తే ఇవాళ క్రిజిల్ 9% పెరిగింది. ఇవాళ క్రిజిల్ 1963 రూపాయల్లో క్లోజ్ అయింది క్రిజిల్. క్రిజిల్ ఒకసారి స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. 1200 రూపాయలు మొన్న ఆగస్టులో ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ 2000 రూపాయల వరకు పెరిగింది క్రిజిల్. బాగా బుల్లిష్గా కనిపిస్తుంది,
టెక్నికల్గా చూస్తే కనుక మనకి ఎక్కడ లాస్ట్ 3-4 మంత్స్గా ఒక డౌన్ ట్రెండ్ లేకుండా కంటిన్యూస్గా పెరిగిన స్టాక్ క్రిజిల్. ఓవరాల్గా మనకు తెలిసిందే క్రిజిల్ బేసికల్గా టాప్ కంపెనీ ఈ సెక్టర్లో. మనకి ఫైనాన్షియల్ డేటా రీసెర్చ్ సొల్యూషన్స్ అందిస్తున్న కంపెనీ, స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, స్ట్రాంగ్ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ క్రిజిల్. వాల్యుయేషన్ సైడ్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నప్పటికీ బహుశా ఇది ఫ్యూచర్ గ్రోత్ని కూడా డిస్కౌంట్ చేస్తుందేమో, ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ని కూడా ఇప్పుడే రిఫ్లెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అందువల్ల ఈ స్టాక్లో కొంచెం హై వాల్యుయేషన్ ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక బాగా ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా స్ట్రాంగ్గా వచ్చింది, ఈ మధ్య 2-3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఈక్విటీ చాలా తక్కువ ఉంది, 0 డెట్ కంపెనీ. సో తక్కువ ఈక్విటీ, 0 డెట్ కంపెనీస్, ఇవన్నీ ఎప్పుడు స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తాయన్న విషయం మనం పదే పదే చాలాసార్లు చెప్పుకున్నాము. సో ఓవరాల్గా పాజిటివ్గా కనిపిస్తుంది క్రిజిల్, ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ సుప్రజిత్ ఇంజనీరింగ్ ఇవాళ టాప్ గెయినర్. ఇవాళ సుప్రజిత్ ఇంజనీరింగ్ ఇవాళ చూస్తే కనుక 190 రూపాయల క్లోజ్ అయింది, 8% పెరిగింది సుప్రజిత్ ఇంజనీరింగ్. ఒకసారి సుప్రజిత్ ఇంజనీరింగ్ కూడా చూద్దాం ఎలా ఉందనేది టెక్నికల్గా ఫండమెంటల్గా. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 190 రూపాయలు 170 రూపాయలు మధ్యన ట్రేడింగ్ రేంజ్లో ఉంది. ఆ రెండింటికి లెవెల్స్ మధ్యన ప్రస్తుతానికి క్లోజ్ అయింది. ఓవరాల్గా సుప్రజిత్ ఇంజనీరింగ్ చూస్తే కనుక టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఏర్పడింది వీక్లీ చార్ట్లను, మంత్లీ చార్ట్లను. బహుశా ల్యాక్ ఆఫ్ ట్రిగర్స్ వల్ల కొంచెం ఈ లెవెల్లో స్ట్రక్ అయింది. బట్ ఓవరాల్గా సుప్రజిత్ ఇంజనీరింగ్ టెక్నికల్గా షార్ట్ టర్మ్లో బాటమ్అవుట్ అయినట్టు కనిపిస్తుంది, కొంచెం షార్ట్ టర్మ్ అప్ మూకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇన్వెస్టర్లు కూడా మనకి ఈ క్రిజిల్, సుప్రజిత్ ఇంజనీరింగ్ గురించి కూడా అడుగుతుంటారు. ఓవరాల్గా సుప్రజిత్ ఇంజనీరింగ్ చూస్తే కనుక బేసికల్గా మనకి ఆటో సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్, ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్య కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. సుప్రజిత్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ డీసెంట్ గ్రోత్ అందిస్తున్న కంపెనీ. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక డీసెంట్ వాల్యుయేషన్స్, అట్రాక్టివ్ లెవెల్స్లో ఉన్నాయి, స్టడీ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ సుప్రజిత్ ఇంజనీరింగ్. అలాగే ఈక్విటీ కూడా చూస్తే కనుక చాలా తక్కువగా ఉంది, డెట్ కొంచెం ఉన్నప్పటికీ బట్ పర్వాలేదు, స్ట్రాంగ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా సుప్రజిత్ ఇంజనీరింగ్ స్టాక్ కూడా కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లోనే ఉంది ఫండమెంటల్గా, టెక్నికల్గా. సో ఓవరాల్గా నా ఉద్దేశం సుప్రజిత్ ఇంజనీరింగ్ని బై చేయొచ్చు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే నెస్కో, 689 రూపాయల్లో క్లోజ్ అయింది నెస్కో. నెస్కో ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ని కూడా లాస్ట్ 4-5 నెలలుగా 500 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 700 రూపాయల వరకు పెరిగిన స్టాక్ నెస్కో, బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ నెస్కో. టెక్నికల్గా చూస్తే కనుక కంటిన్యూస్గా పెరుగుతూ బుల్లిష్గా ఉన్న స్టాక్ నెస్కో, హై లెవెల్లో కూడా ఇంకా బాగా పటిష్టంగా ఉంది నెస్కో. ఓవరాల్గా చూస్తే కనుక నెస్కో ఒకసారి వాల్యుయేషన్స్ ఈ లెవెల్లో కూడా కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ నెస్కో. నెస్కో ఒకసారి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ నెస్కో. లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ నెస్కో. ఈక్విటీ చాలా తక్కువ ఉంది, జస్ట్ 14 కోట్లు, 0 డెట్ కంపెనీ. సో ఇది కూడా ఇందాకట మనం చూసిన స్టాక్ లాగే, క్రిజిల్ లాగే ఇది కూడా అన్ని విధాలుగా పాజిటివ్గా కనిపిస్తుంది నెస్కో. సో నెస్కోని కూడా హోల్డ్ చేయొచ్చు, కానీ టెక్నికల్గా బాగా రన్అప్ వచ్చింది కాబట్టి ఒక కరెక్షన్ ట్రెండ్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక జిఎండిసి, గుజరాత్ మినరల్స్ గుజరాత్. సో ఓవరాల్గా ఈ స్టాక్ ఒకసారి చూస్తే కనుక ఇది కూడా బాగా కంటిన్యూస్గా పాజిటివ్గా ఉన్న స్టాక్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య 2 వారాలుగా 50 రూపాయల నుంచి 65 రూపాయల వరకు బౌన్స్ బ్యాక్ అయింది. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్లో చూస్తే కనుక ఈ స్టాక్లో కొంచెం ఒక హై నుంచి బాగా రియాక్ట్ అయిన స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక మైనింగ్లోనూ ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక మనకు తెలిసిందే ఈ సెగ్మెంట్ కూడా అంత బాగా పెర్ఫామ్ చేయట్లేదన్న విషయమే. ఈ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నప్పటికీ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిజల్ట్స్ కూడా డీసెంట్గానే కనిపిస్తుంది, కాకపోతే మనకి ఈక్విటీ కొంచెం ఎక్కువ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. జిఎండిసి ఓవరాల్గా చూస్తే కనుక నా ఉద్దేశంలో వాల్యుయేషన్స్ కూడా తక్కువగానే ఉంది, డీసెంట్గా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి బహుశా కాంట్రేరియన్ బెట్గా చిన్న డిప్లో బై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 6.5% వరకు పెరిగింది హెరిటేజ్ ఫుడ్స్.
హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా కొంచెం డీసెంట్ గ్రోతే మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక 430 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పడి ఈ 300-320 లెవెల్స్ దగ్గర బాగా కన్సాలిడేషన్ అయిన స్టాక్ హెరిటేజ్. ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయిన స్టాక్. ఓవరాల్గా మిల్క్ ప్రోడక్ట్స్లో ఉన్న ఈ హెరిటేజ్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా పీ రేషియో చూస్తే తక్కువగానే కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం తగ్గినప్పటికీ ఓవరాల్గా డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ హెరిటేజ్. అలాగే ఈక్విటీ కూడా కొంచెం తక్కువ ఉన్నింది, డెట్ కూడా బాగా తక్కువగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా కనిపిస్తుంది, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది హెరిటేజ్కి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 5.3% పెరిగింది. ఈ మధ్య ఇందాక మనం అనుకున్నట్టు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. మొన్న ప్రభుత్వం ఇచ్చిన కొన్ని కొత్త మెసేజ్ వల్ల ఈ సెక్టర్ల స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతూ వచ్చాయి. సో ప్రస్తుతానికి 150-140 రూపాయల నుంచి పెరుగుతూ వచ్చింది. ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ చూస్తే కనుక బాగా లోయర్ రేట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో జిఐసి కూడా ఓకే, డీసెంట్గానే ఉంది, టెక్నికల్గాను కొంచెం లోయర్ రేట్లో ఉంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఆల్టర్నేటివ్గా ఒకసారి మనకి మిగతా స్టాక్స్ చూస్తే ఈ సెక్టర్లో కొంచెం తక్కువ వాల్యుయేషన్స్లో చూస్తే కనుక ఓకే డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ అదాని గ్రీన్ ఎనర్జీ 5% పెరిగింది, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5% పెరిగింది, రిలయన్స్ క్యాపిటల్ 5% పెరిగింది, థామస్ కుక్ 5% పెరిగింది, ఆవాస్ ఫైనాన్షియల్స్ 4% వరకు పెరిగింది, ఐడిఎఫ్సి 4%, బీఏఎస్ఎఫ్ స్ట్రాంగ్ కౌంటర్ 3.6% పెరిగింది, టాటా కెమికల్స్, ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, ఐటీఐ ఇవన్నీ కూడా ఒక 3% పైగా పెరిగిన స్టాక్స్. ఒకసారి త్వరగా టాప్ లూజర్స్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ డిష్మన్ కార్బో 20% పడింది, డిష్మన్ కార్బో, లక్స్ ఇండస్ట్రీస్ 7% పడింది. కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్న లక్స్ ఇండస్ట్రీస్ ఇవాళ ఈ వారంలో చూస్తే కనుక ఒక రియాక్షన్ మోడ్లో ఉంది, స్లైట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించినట్టుంది. లక్స్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. జేపీ అసోసియేట్స్, లారస్ ల్యాబ్స్, టైమ్ టెక్నో, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, దివాన్ హౌసింగ్, ఐటీడి సిమెంటేషన్, స్పైస్ జెట్, ఎన్ఎల్సీ ఇండియా, వోడాఫోన్ ఐడియా, త్రివేణి టర్బైన్, హనీవెల్ ఆటోమేషన్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్బిసిసి, ఎల్ఐసి, జైన్ ఇరిగేషన్, అరవింద్, ఆర్బిఎల్, ఏజిస్ లాజిస్టిక్స్, సన్ ఫార్మా అడ్వాన్స్ ఇవన్నీ కూడా బాగా టాప్ లూజర్స్ ఆఫ్ ది డే అనుకోవచ్చు. సో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. రేపటికి రెసిస్టెన్స్ 12,300 పైన కనుక సస్టైన్ అవుతే సెకండ్స్ హాఫ్లో అప్పుడు ఫర్దర్గా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ టు కరెక్షన్ బయాస్ కూడా కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.